ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. 10 గంటల వరకు లడ్డు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది మనకి తెలియదు. ఆలయ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు నుంచి వచ్చారు ఓన్లీ లడ్డూని కైవసం చేసుకోవడం కోసం, ఏంటి ఎలా ఉంది? ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ వచ్చానండి, బట్ పార్టిసిపేట్ చేయలేదు. బాలాపూర్ విఘ్నేశ్వరుని దర్శించుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి కరెక్ట్ సరైన ముఖ్యమంత్రి పీపుల్స్ లీడర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను ఈ లడ్డు పాడి ఆ విధంగా నా మొక్కు చెల్లించుకోవాలనేసి రావడం జరిగింది. ఓకే, అంటే లడ్డు ఎంతకి వేలం పాటలో వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి. చెప్పండి. వీళ్ళు అవుట్ సైడర్స్కి వచ్చేసి ఆల్రెడీ 16,60,000 రూపాయలు డిపాజిట్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా తగ్గే దాఖలాలు మాత్రం లేవు. ఇది ఖచ్చితంగా పెరుగుతుంది, ఎంతే అనేది తెలీదు. మరి లడ్డు దేవుని కృప ఎవరి పైన ఉందో ఇంకొక 2 గంటల్లో తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు అంటే నిజాన్ని కూడా అందరికి కావాలనే కోరుకుంటున్నారు, బట్ దేవుని కృప ఎవరి పైన ఉంటే వాళ్ళకే దక్కుతుందండి. అంటే ఈ వేలం పాటకు సంబంధించి కానీ శోభాయాత్రకు సంబంధించి కానీ ఏర్పాట్లు ఎలా చేశారు? మేము ఈరోజు ఉదయం మొదలు 5 గంటలకు మొదలుకొని ఈ పూజ మొదలుకొని ఇప్పుడు ఊరు చుట్టూ మొత్తం తిరిగి మళ్ళీ ఇదే చెట్టుకి అంటే బొడ్రాయి నడి ఊరు నడి బొడ్డుకు చేరుకున్న తర్వాత ఈ వేలంపాట జరుగుతుందండి. ఈ వేలంపాట జరిగిన తర్వాత 10-11 గంటల సమయంలో మళ్ళీ మేము హుస్సేన్ సాగర్కు ఈ బయలుదేరుతామండి 11 గంటల ప్రాంతంలో. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10 గంటలలోపు మనకు తేలిపోనుంది, ఎంత 20 లక్షల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా ఈసారి? అది మేము చెప్పలేమండి. నిజాన్ని కూడా భగవంతుడు చేతిలో ఎవరికి ఇస్తారో తెలియదు, ఎంతవరకు ఇస్తారో కూడా మాకు కొంచెం కూడా ఐడియా ఉండదు, క్లూ ఉండదు. అది ఖచ్చితంగా ఎవరు భగవంతుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారండి ప్రతి సంవత్సరం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టింది బాలాపూరేనండి. చిన్న ఉన్నప్పటి నుంచి బాలాపూర్ గణేశుని శోభాయాత్రలు నవరాత్రులు ఇక్కడ రోజు సేవ స్వామివారికి సేవ చేస్తూ వచ్చిన పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా అన్ని సేవలు చేస్తూ ఉంటాము. ఏ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా అందరి పూజలు చేసి పూజలతో కానీ లడ్డు ఈ లడ్డు కోసం చాలామంది వస్తారు. లడ్డు దర్శనం చేసుకోవడానికి కానీ గణేశుని చూడడానికి కొన్ని జిల్లాల నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. రోజు చూస్తున్నాం మేము ఈ నవరాత్రులు మాత్రం రోజుకు ఒక 20,000-30,000 మంది, హాలిడేస్ వస్తే మనకు 50,000 మంది దాకా పబ్లిక్ రావడం జరుగుతుంది. ఈ స్వామివారి లడ్డు ప్రత్యేకత ఏంటంటే 450కి స్టార్ట్ అయింది, అప్పట్లో కొనసాగి లడ్డు ఆ లడ్డులో ఉన్న మహిమ అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేము బాలాపూర్ వాళ్ళం ఎక్కడికి వెళ్ళాం, మీరు ఎక్కడి వాళ్ళంటే బాలాపూర్ వాళ్ళంటే ఆ లడ్డు వల్ల అని మాట్లాడుతున్నారు. అది ఈ లడ్డు ఈసారి ఎవరు తగ్గించుకుంటారో చూడాలి. చాలా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వేలం పాటకు సంబంధించి. మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ 16,60,000కి శ్రీనివాస్ గుప్తా దక్కించుకున్నారు, ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ మీరేమనుకుంటున్నారు? పెరుగుతుంది కానీ తగ్గడం మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పెరుగుతుంది కానీ చాలా పెరగదు, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా కొనేవాళ్ళు ఉంటారు. ఇది మాత్రం మేము ఆపలేం కదండి, సో లైఫ్ లాంగ్ ఇది నడుస్తుంది కాబట్టి కొంచెం కొంచెమే పెంచుతాం కానీ ఒకటేసారి పెంచాము. ఆ స్వామివారు ఎవరికి ఆశీర్వదిస్తారో ఏమో మరి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.